వ్యవసాయ శాఖ సంగారెడ్డి డివిజన్ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హాజరయ్యారు. నూతనంగా చైర్మన్ గా కృష్ణ గౌడ్ తో పాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వారు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు రైతులకు అన్ని విధాల సహాయ సూచనలు చేస్తూ రసాయన ఎరువులు వాడకుండా సేంద్రీయ ఎరువులు వాడేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాణిక్యం, బుచ్చిరెడ్డి, నరహరిరెడ్డి, విజయేందర్ రెడ్డి, చిలవరి ప్రభాకర్, కాజా ఖాన్, శంకర్ గౌడ్, మోహన్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అడ్వైజర్ కమిటీ ఆత్మ సంగారెడ్డి చైర్మన్ గా ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి బాధ్యతలు విశ్వసనీయంగా నిర్వహిస్తానని ప్రమాణం చేయుచున్నాను. ఈ సూచనల మేరకే పనిచేస్తానని నేను ఏదైనా విన్నా కానీ మీ దృష్టికి తీసుకొచ్చి మీ సహకారంతో ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలు పూర్తి సమయాన్ని ఈ రైతుల గురించి ఇస్తానని మీకు తెలుపుతూ, ఎందుకంటే నేను కూడా రైతు కుటుంబంలోనే పుట్టినాను, నాకు కొంచెం ఏదో రైతు ఆహ్వానం ఉన్నది కానీ మరి పాత పద్ధతులను తీసేసి మరి కొత్త పద్ధతుల వ్యవసాయం చేయాలనే ఆత్మ దానికి సంబంధించిన దీన్ని తీసుకొని మీ సహకారాలు అన్ని తీసుకొని ఖచ్చితంగా 2 సంవత్సరాలు నేను కూడా పూర్తి సమయాన్ని రైతుల గురించి కేటాయిస్తానని చెప్పుకుంటూ మరి రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి కృష్ణగౌడ్ కి హృదయపూర్వకంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇందాక చెప్పినటువంటి రైతులకు సంబంధించి అనుసంధానంగా ఏ ఏ కార్యక్రమాలు అయితే తీసుకుంటున్నారో వాటన్నింటిలో కూడా మీరు 23 మంది డైరెక్టర్లు ఏ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఆ గ్రామంలో మరి అనుబంధంగా మనకి మరి రైతు బంధు కోఆర్డినేటర్లు, రైతు బంధుకు సంబంధించి ప్రతి గ్రామానికి సంబంధించి ఒక డైరెక్టర్ ఉంటారు. మనకి 5000 ఎకరాలకు సంబంధించి ఒక ఏఓతో పాటు ఒక అసిస్టెంట్ గా ఏఓ కూడా ఉన్నారు. మనదే కాకుండా మనకి మన నియోజకవర్గంలో 16 క్లస్టర్లు అంటే 16 రైతు వేదికలు ఉన్నాయి. ఆ రైతు వేదికల్లో మీరు ఎప్పుడు ఏ సమావేశం రైతులతో పెట్టుకోవాలనుకున్నా అధికారులు మీరు